कांग्रेस पार्टी లో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న సీనియర్లతో పాటు కొత్తగా వచ్చిన వారికి వారి వారి స్థాయిని బట్టి పార్టీ అవకాశాలు కల్పిస్తుందన్నారు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వితరేక రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది ఈ చేరికలు ఆసామాసి రాజకీయ పిరాయింపుల చేరికలు కావు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాల ఆకాంక్షల్ని చంద్రశేఖర్ రావు గారు కాల రాసి 4 కోట్ల ప్రజల యొక్క సంక్షేమం కోసం పని చేయకుంటా నలుగురు తన కుటుంబ సభ్యుల యొక్క సంక్షేమం కోసం పదవుల కోసం పైసల కోసం ఫామ్ హౌస్ల కోసం కాంట్రాక్టుల కోసం రాష్ట్రాన్ని ఫనంగా పెట్టి 69000 కోట్లతో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఈ రోజు 750000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం దివాలా రాష్ట్రంగా మారింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఇచ్చిన హామీల పట్ల గత 2 సంవత్సరాల నుంచి తీవ్రమైన పోరాటాలు చేసి దళిత గిరిజన దండోర కావచ్చు విద్యార్థి నిరుద్యోగ గర్జన కావచ్చు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు రైతుల రుణమాఫీ విషయంలో కావచ్చు అదే విధంగా వరదలు కరువులో నష్టపోయిన రైతాంగ కుటుంబాలను చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకునే విషయంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజలల్లుండి ప్రజలకు విశ్వాసం కల్పించి పోరాటం చేయడం తోటి ఇప్పుడు ముఖ్యమైన నాయకులందరూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తారు అని చెప్పి నమ్మి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అన్న ఆలోచనతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది స్వాగతం బల్కుతో మిగతా సీనియర్ నాయకులతో పాటు ఈ రోజు చేరిన ముఖ్యమైన నాయకులందరూ కూడా సముచితమైన స్థానము గౌరవము వాళ్ళ వాళ్ళ యొక్క అర్హతలు అవకాశాలను బట్టి పార్టీ అన్ని అవకాశాలను కల్పిస్తుంది అని చెప్పి పెద్దల మల్లికార్జున్ ఖర్గే గారు మాకందరికీ చెప్పడం జరిగింది వారి సూచనలకు వారి సలహాల మేరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి రాబోయే శాసనసభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మీద పోరాటం ప్రకటించడం తోటి ఈరోజు చంద్రశేఖర్ రావు గారు రైతుల యొక్క రుణమాఫీ చేస్తా దాదాపు 20000 కోట్ల రూపాయలు అని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నారు అని పత్రికలలో సమాచారం వస్తుంది నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే చంద్రశేఖర్ రావు గారు మాటలు ఇచ్చి మోసం చేయడంలో దిట్ట అదే విధంగా ఆర్టీసీ విషయంలో కూడా గతంలో ఆర్టీసీని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామన్నప్పుడు మమ్మల్ని తిట్టిండు తలకాయ ఉన్నోడు ఎవడైనా ఈ పని చేస్తాడా సాధ్యమా ఈ అసాధ్యమైన కోరికలు కోరితే తప్పు అని గతంలో ఆర్టీసీ కార్మికులు 50000 మంది రోజుల కొద్ది దీక్ష చేసి 36 మంది చచ్చిపోతే కూడా కనికరించని చంద్రశేఖర్ రావు ఇయాల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను ఒక కమిటీని నియమించండు ఈ కమిటీతోని కాలక్షేపం చేసి ఆర్టీసీలో ఉన్న టిఆర్ఎస్ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా 9 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్లు ఇయ్యక ఇలా తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి 2 లక్షల ఇళ్ళు కట్టి పంచుతాయని చెప్పి వాటినే చూపించి మళ్ళీ ఎన్నికల్లో నెగ్గడానికి కొన్నింటిని చూపించి లక్షలాది మందిని మోసం చేయడానికి ఈరోజు వారు ప్రయత్నం చేస్తున్నారు దళిత బంధు స్కీమ్ కూడా కొద్ది మందికి నియోజకవర్గాలలో ఇచ్చి దళితులందరినీ మోసం చేయాలని కంకణం కట్టుకొని ఈరోజు చంద్రశేఖర్ రావు గారు ముందుకు వెళ్తున్నారు ఈ ఎన్నికల సందర్భంగా 9 సంవత్సరాలు అమలు చేయని 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు గిరిజనుల 12% రిజర్వేషన్ కావచ్చు మైనారిటీ 12% రిజర్వేషన్ కావచ్చు ఇవన్నీ కూడా చంద్రశేఖర్ రావు హామీలు ఇచ్చి మోసం చేసిండు ఇప్పుడు ఏమిస్తా అన్న చంద్రశేఖర్ రావు గారు బీసీ బంధు అని ఇట్లా రకరకాలుగా
ఇయాల బీసీలను కూడా మచ్చిక చేసుకుందామని 100000 రూపాయల సహాయాన్ని అందిస్తానని చెప్పి ఈ రోజు మాయ చేయడానికి చంద్రశేఖర్ రావు గారు బైరూపుల ఏషం గడుతున్నాడు ఈ బైరూపుల ఏషాలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ప్రజలు కేసీఆర్ ను సాగనంపదల్చుకున్నారు టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టదల్చుకున్నారు ప్రయత్నాలు చేస్తుండు ప్రజలు ఎవ్వరు మోసపోరు చంద్రశేఖర్ రావు మాటలు ఎవ్వరు నమ్మరు చంద్రశేఖర్ రావుని ఎవరు ప్రజలు విశ్వసించడం లేదు అందుకే పార్టీ పిరాయింపులు పైసలు అదే విధంగా అధికార దుర్వినియోగం నిన్నమన్న అధికారుల బదిలీలల్ల ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే పోలీస్ సిబ్బంది నియమించుకుంటున్నో ఇయాల ఎస్ఐబి లో పని చేస్తున్న ప్రభాకర్ రావు గత 4 సంవత్సరాల నుంచి అక్కడే పని చేస్తున్నాడు అతను 4 ఏళ్ల కింద రిటైర్ అయిపోయాడు అతన్ని కొనసాగిస్తున్నాడు టాస్క్ ఫోర్స్ లో రాధాకిషన్ రావు ఇట్లా కొంతమంది ఏళ్ల కొద్ది ఒకటే దగ్గర కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా ఎవరైతే పని చేస్తారో ఆ అధికారుల లిస్ట్ అంతా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు వాళ్ళందరిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలి రిటైర్ అయిపోయిన అధికారులను తిరిగి కొనసాగించడం ద్వారా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో నెగ్గడానికి చంద్రశేఖర్ రావు కుట్ర చేస్తున్నాడు ఆ వివరాలన్నీ కూడా సేకరించి కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రశేఖర్ రావు తల కిందకి చేసి కాళ్ళు పైకి చేసి ప్రజలకు ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కిన చంద్రశేఖర్ రావును తెలంగాణ సమాజం క్షమించదు తప్పకుండా రాబోయే డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏ రోజైతే ప్రకటించినో ఏ రోజైతే శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినముందో 4 కోట్ల తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబరాలు జరుపుకుంటాం డిసెంబర్ 9 నాడు రైతులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి సంవత్సరం మొత్తంలో అన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుంది అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయలు వైద్యం అందించడానికి పేదలకు నిర్ణయం తీసుకుంటుంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఎంతమంది అయితే పేదలు ఉన్నారో అందరికీ సాచురేషన్ మోడ్ విధానంలో ప్రతి పేదవాడికి ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు రుణం తీసుకుంటుంది ఆడబిడ్డల యొక్క కన్నీళ్లు తుడవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా 450 రూపాయలకే సిలిండరు గ్యాస్ పోయి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 1200 రూపాయలైంది ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి లో ఉన్న బీజేపీ ఏదో పొడుస్తదని లేకపోతే బీజేపీ కేసీఆర్ ను బొక్కలేస్తదని రకరకాల ఊహాగానాలతో నమ్మకాలతో పార్టీలు మారినోళ్ళు గాని పార్టీలో ఉన్నోళ్ళు గాని ఈ రోజు బీజేపీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఒక్కటే వాళ్ళ బంధం ఫెవికల్ బంధం నిన్నమన్న జరిగిన పరిణామాలు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు తొలగింపు ప్రక్రియ అదే విధంగా ఈటల రాజేందర్ గారికి కేంద్ర రక్షణ బలగాలతోని వారించడం నాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర అది కేంద్ర పోలీసులతోటి నాకు రక్షణ కల్పించమని 8 ఏళ్ల నుంచి అది పెండింగ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది హైకోర్టులో వచ్చి కేసు కొట్లాడింది అదే విధంగా ఎవరికి కూడా రాష్ట్రంలో రాజాసింగ్కి ఇవ్వలేదు బండి సంజయ్కి ఇవ్వలేదు చాలామందికి ముఖ్యమైన వాళ్ళకి ఇవ్వలేదు ప్రభుత్వం వ్యతిరేకించింది కానీ రాజేందర్ గారి ప్రాణాలకు ప్రమాదం ఉందని రాజేందర్ గారు చెప్పంగానే అవును ఉందని నివేదిక ఇచ్చారు కౌశిక్ రెడ్డి నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను రాజేందర్ చెప్పినప్పుడు కౌశిక్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇవాళ ఏం జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ ఇక ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదు తెలంగాణ ప్రజలకు కాబట్టి బీజేపీ మీద ఉన్న భ్రమలు తొలగిపోయినాయి బీజేపీలో కొనసాగుతున్న నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి తెలంగాణ ప్రయోజనం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలంటే మీరందరూ కూడా ఆలోచన చేసి సావధానంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఈరోజు కేసీఆర్ ను ఓడించడానికి తెలంగాణలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన వాళ్ళు ప్రజలకు సేవ అందించాలనుకున్న వాళ్ళు ప్రజలల్ల గౌరవం ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరినీ కూడా ఈ పోరాటంలో కలిసి వచ్చి
కేసీఆర్ వితరేక రాజకీయ పునరేకీకరణలో భాగస్వాములుగా కాండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కార్యాచరణ పెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పోరాటానికి భయపడి రైతులని రుణమాఫీలో సెప్టెంబర్ వరకు అంటే ఎలక్షన్ల వరకు కొనసాగించే విధంగా ప్రకటన చేసి దానికి ఎక్కడి నుంచి తీసుకోవాలి కాబట్టి ఇయాల లిక్కర్నే నమ్ముకున్నాడు ఢిల్లీలో దంద చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అమలు చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్ లిక్కర్ కింగ్గా మారిండు సో లిక్కర్ డబ్బులతోనే చేయాలని అడ్వాన్స్గా ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చిండు సాంకేతికంగా న్యాయపరంగా ఇది ఏ మేర కరెక్టో కూడా సమీక్షించవలసిన అవసరం ఉన్నది ఇక ప్రజలే క్షమించే పరిస్థితి లేదు కేసీఆర్ ప్రజలే చీల్చి చింతగడతామంటారు చింతమడకలు బొంద పెడతామంటారు అట్లాంటి నేరగాడికి ఆయన పదే పదే కిరణ్ రెడ్డి గారి శిష్యుడు కిషన్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని టిఆర్ఎస్ వాళ్ళు అంటారు సరే మేము రాజకీయంగా వారితోని కలిసి పనిచేసి ఉండొచ్చు లేకపోతే వారితోని అప్పుడో ఇప్పుడో అడప దడప ఎప్పుడైనా సభలో ఉన్నప్పుడు మాట్లాడి ఉండొచ్చు కానీ చంద్రశేఖరరావు గారి కులగురువు ఎవరు చార్లెస్ సోబరాస్ చార్లెస్ సోబరాస్ శిష్యుడు చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణను ఏలుతున్నాడు చార్లెస్ సోబరాజ్ అంతర్జాతీయ నేరగాడుగా దోపిడి దొంగగా ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతి గాంచిండో ముఖ్యమంత్రులలా ప్రపంచంలో లక్ష కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించినోడు 10,000 ఎకరాల భూములను హైదరాబాద్ నగరం చుట్టూతా ఆక్రమించుకున్నాడు చంద్రశేఖరరావు.